आज जाई बे आ वसण बाय वसण హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన్నే వెంకీ ఛానల్. నేను మీ వెంకీ. ఇది మా ఇల్లండి, కడప జిల్లా బద్వేలు దగ్గర ఒక పల్లెటూరు. ఈరోజు ఈ వీడియోలో ఎండల నుండి ఉపశమనం కలిగించే సూర్య కూలుసున్నమ్ని ఏ విధంగా కలిపి వేస్తారో తెలుసుకుందాం. నేనైతే చాలా బాగున్నానండి, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగరే రాలేదు. ఇది నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఇది మా అమ్మ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మిద్దెకు సున్నం వేరా అంటే ఇద్దరం కలిసి వేసాము, అప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇదే అన్నమాట సూర్య కూల్ సున్నం ప్యాకెట్. ఇది నేను బద్వేలకు వెళ్ళి తీసుకొచ్చాను. 5 కేజీలు వచ్చేసి 260 రూపాయలు బిల్ అయింది. అలాంటిది ఏమీ లేదండి, ఆల్రెడీ నేను వాళ్ళకు బిల్ పే చేసి తీసుకొచ్చాను. ఇక్కడ మిశ్రమాన్ని వాడు విధానం ఉంటుంది చూడండి. ఒకసారి మీరు ఈ యొక్క వీడియోను పాస్ చేసి క్లియర్గా మీరు చదివి ఆ తర్వాత ఫాలో అవ్వండి. కోటింగ్ చేయవలసిన ప్రదేశాన్ని నీటితో శుభ్రంగా కడగవలయను. ఆల్రెడీ ఇక్కడ 2 ఇయర్స్కి ఒకసారి మేము వేస్తున్నాం కాబట్టి అది ముందుగానే వైట్గా ఉంది. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తున్నాను. అక్కడ ముందుగానే మీకు సరిపడా నీళ్ళను తెచ్చి పెట్టుకోవలేను. ఆ తర్వాత ఇలా సూర్య కూల్ సిమెంట్ ప్యాకెట్ని నేను ఏ విధంగా కట్ చేస్తానో అదే విధంగా కూడా మీరు కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత లోపల మీకు మరొక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇలా నేను చేసే విధంగా మీరు కూడా అలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు బకెట్లో నీళ్ళు పెట్టుకోవాలేను. ఆ నీళ్లు ఉన్న బకెట్లో ఈ యొక్క మిశ్రమాన్ని అంటే సూర్యకూల్ మిశ్రమాన్ని అందులో పోయేవాలేను. అలా పోసిన తర్వాత ఒక కర్ర తీసుకొని బాగా కలయపెట్టవలేను. అలా 1 to 2 మినిట్స్ పాటు బాగా తిప్పిన తర్వాత అక్కడ మీకు సరిపడని వాటర్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న పద్ధతి ప్రకారం అలా బాగా కలపెట్టాలి. అప్పుడు కూడా ఇంకా పలచగా ఉంటే మరికొంత మిశ్రమాన్ని అందులో జోడించవలేను. అలా జోడించిన తర్వాత మళ్ళీ కాసేపు కర్రతో బాగా కలగబెట్టవలేను. ఓకే, ఇలా బాగా తిప్పిన తర్వాత మా అమ్మ చూడండి నన్ను ఏమన్నదో. ఇదే అది మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ వర్క్ మొత్తం మా అమ్మ చేసింది, నేను జస్ట్ అలా సపోర్ట్ అన్నమాట. ఈ వర్క్ మాత్రం ఉదయం సూర్యుడు రాకముందే పని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఎండ వచ్చిన తర్వాత ఈ యొక్క పని చేయకూడదు. ఈ సున్నం కోటింగ్ వేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కర్రతో తిప్పుతూ ఉండాలి, లేదా గట్టిగా అయిపోతుందన్నమాట. మళ్ళీ చాలా వేయడం చాలా కష్టమవుతుంది. ఇది నేను మా మిద్దెపై నుండి నా యొక్క మొబైల్తో తీసిన వీడియో. ఇది ఇది మా ఊరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడే ఉంటే ఇంకా మా అమ్మ నన్ను కొట్టేలాగా ఉంది, ఇంకా నేను చనిపోతున్నాను. సో అది అండి విషయము. సూర్య కూల్ సున్నంను ఈ విధంగా కూడా మనం కలిగి మన మెదలకు వేసుకుంటే బాగా కూల్గా ఉంటుంది ఎండాకాలంలో. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా ఉన్నాయి ఇంకా దాచాం, గుప్పలు గుప్పలుగా.